నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు సంవత్సరం గురువారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరతృతువు రేపు కార్తీక మాస శుక్లపక్ష తదియా తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి చవితి తిథి మూల నక్షత్రం రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి పూర్వ శ్రంజం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం ఎనిమిది ఎనిమిది గంటల గంటల పద్నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రేపు త్రిలోచన గౌరీ వ్రతం వివాహిత స్త్రీలు పసుపు ముద్దను తయారు చేసి పార్వతీదేవిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు తదుపరి శివునికి రుద్రాభిషేకం చేసి మధుర పదార్థాలను నివేదిస్తారు పూజ అనంతరం పూజించిన పసుపు ముద్దలో కొంత భాగాన్ని అలాగే తీపి పదార్థాలను ముత్తైదువులకు కానుకలుగా ఇస్తారు ఈ వ్రతం ఆచరించడం వలన వారికి సుఖ వైవాహిక జీవితం లభిస్తుంది అని నమ్మకం రేపు సోదరి తృతీయ రేపు మగవారు తమ సోదరులను తమ ఇంటికి ఆహ్వానించి వారికి ప్రేమతో రుచికరమైన వంటకాలు తినిపించి వారికి విలువైన వస్తువులను కానుకలుగా ఇస్తారు రేపు ముత్తైదువులను ఆహ్వానించి పార్వతీదేవి రూపంగా భావించి సువాసిని పూజ చేసి వారికి భక్తితో భోజనం పెడతారు స్కాంద పురాణం ప్రకారం రేపటి నుండి వైష్ణవి కృచ్చన వ్రతం ప్రారంభమవుతుంది నెల రోజుల పాటు కొనసాగే ఈ వ్రత సమయంలో తీగ బచ్చలి కూర గోంగూర వంకాయ తదితర కూరల వంటకాలు తినకూడదు రేపు మాస వినాయక చతుర్థి సంవత్సరంలో వచ్చే అన్ని చతుర్థి తిథుల్లో వినాయకుని భక్తులు ఉపవాసం ఉండి వినాయక వ్రతం ఆచరిస్తారు రేపు నిరయన రవి వృచ్చిక రాశిలో రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి సౌరమాన వృచ్చిక మాసం ప్రారంభమవుతుంది తమిళనాడులో కార్తికయ మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది ఎల్లుండి వృచ్చిక సంక్రాంతి పితృదేవతలకు శ్రార్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విషుపద పుణ్యకాలం ఎల్లుండి సూర్యోదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ సమాచారాన్ని వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ పార్వతీ పరమేశ్వర్ల స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం